ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః. మిత్రులకి, శ్రీ అభిలాషులకి, అలాగే నన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం వినాయక చవితి రోజున చేయవలసిన అత్యంత శక్తివంతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అష్టనిధులు, నవనిధులు అన్ని కార్యాల్లో సిద్ధి లభిస్తుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, చాలా తేలికైన ఉపాయం, అత్యంత తేలికైంది. డబ్బు కావాలి అనుకునే వారికి డబ్బు వస్తుంది, నాకు ధనం కావాలి అనుకునే వారికి ధనం వస్తుంది, నాకు బుద్ధి కావాలి అంటే బుద్ధి వస్తుంది, అలాగే మనస్సు, శరీరము, ఆలోచన విధానము, జ్ఞాపక శక్తి ఇవన్నీ పెరుగుతాయి. అంటే మీరు ఏది కోరుకుంటే అది మీకు సిద్ధిస్తుంది. వినాయక చవితి రోజున ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే ఫలితం ఉంటుందో మీకు వివరిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటం ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది. మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. ఈ వీడియోని మీరు ఎంతమంది మిత్రులకు షేర్ చేయగలిగితే అంతమంది మిత్రులు లాభపడతారు. కారణం ఏంటంటే ఖర్చుతో కూడుకునేది కాదు, తేలికైంది. మనం అన్ని రోజులు చేసినా చేయకపోయినా రేపు ఒక్కరోజు, వినాయక చవితి ఒక్కరోజు ఈ ఉపాయం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అంటే ఇంతకుముందు చెప్పాను మీకు, నవనిధులు ప్రాప్తిస్తాయి, అష్టనిధులు ప్రాప్తిస్తాయి, అలాగే అన్ని కార్యాల్లో సిద్ధి లభిస్తుంది, అలాగే ధనానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, ఇలాంటి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో దేనికైనా సరే, వ్యాపారానికి సంబంధించి, అవన్నీ కూడా మీకు తొలగిపోయే మార్గాలు తెలుస్తాయి. చాలా తేలికైంది. ఈ ఉపాయానికి కావాల్సింది ముందుగా ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తాను. ఉదయాన్నే నిద్రలేకండి, అంటే సూర్యోదయానికంటే ముందు నిద్రలేకండి. లేచిన తర్వాత స్నానం చేయండి. ఇందులో ఓపిక ఉంటే తర స్నానం చేయవచ్చు, లేకపోతే మామూలు స్నానం అయినా చేయవచ్చు, ఇబ్బంది లేదు. అది వేడి నీళ్ళైనా చేయవచ్చు, చల్లని చేయవచ్చు. తర్వాత మీకు దగ్గర ఎర్రటి వస్త్రాలు ఉంటే కనుక ఎర్రటి వస్త్రాలు ధరించండి. కాషాయమైన పర్వాలేదు, గులాబీ కలర్ అయినా పర్వాలేదు, పింక్ అని పర్వాలేదు, ఎరుపు డాలుగా ఉన్న బట్టలు ధరించండి. తర్వాత మీరు ఇలా ఒక కాపర్ గ్లాస్ కానీ, లోట కానీ, చెంబు కానీ ఏదైనా తీసుకోండి. దానిలో నీరు తీసుకొని ముందుగా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. అంటే నీరుని మీ నుదుటి కంటే ఎత్తి పైకి పెట్టుకొని సూర్యభగవాన్ని చూస్తూ నీటిని సమర్పించండి. అప్పుడు మీరు ఒక చిన్న మంత్రాన్ని మనసులో తలుచుకోండి. కోరిక చెప్పుకొని ఓం ఆదిత్యాయ నమః ఈ మంత్రాన్ని తలుచుకోండి. ఓం ఆదిత్యాయ నమః ఈ మంత్రాన్ని మీరు ఒక 2 నిమిషాలు సరే తలుచుకోండి. ఈ నీరుని మీరు కింద పడకుండా ఏదన్నా గిన్నె కానీ బక్కెట్ కానీ పెట్టుకోండి, కాళ్ళ మీద పడకుండా చూసుకోండి. ఏదన్నా తులసి మొక్కలో కాకుండా ఏదైనా మొక్కల దగ్గరైనా పోయవచ్చు, మీ ముఖం తూర్పువైపు ఉండాలి. ఇది మొదటిది. 2వది, తర్వాత మీరు ఒక కొబ్బరికాయ తీసుకోండి. అలాగే మీరు కుడుములు, ఉండరాలు ఏదైనా సరే పర్వాలేదు, అవైనా తీసుకోండి. తీసుకొని మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళండి. వెళ్ళి స్వామివారికి ప్రసాదంగా సమర్పించండి కొబ్బరికాయని, అలాగే కుడుములు, ఉండరాళ్ళు. ఒకవేళ కుడుములు, ఉండరాళ్ళు మీకు అందుబాటులో లేకపోతే ఈరోజు సాయంత్రం స్వీట్ కోర్టు దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక పదార్థం తీసుకోండి స్వామివారికి, ఎందుకంటే మనకు అమ్ముతూ ఉంటారు, మోదకం అమ్ముతుంటారు, అలాంటిది ఏదైనా ఒకటి తీసుకోండి. తీసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆలయంలోకి వెళ్ళి స్వామివారు సమర్పించండి. సమర్పించిన తర్వాత మీరు మీతో పాటు వీలైతే గరకగడ్డి, లేదు మీకు గరకగడ్డి దొరకడం లేదు, గులాబీ పువ్వులు, ఎర్రటి పువ్వులు, లేదంటే ఎర్రటి పువ్వులు, గులాబీ పువ్వులు తీసుకుని వెళ్ళండి. వెళ్ళి గుడిని సమర్పించండి. సమర్పించి మీరు స్వామివారి మీ మనసులో ఉన్న కోరికలు కోరుకోండి. ఏదైతే ఉన్నా నీ కోరుకోండి. కోరుకొని మీరు ఒకటి గుర్తుంచుకోండి. అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చోండి. కూర్చొని మీ మనసులో ఈ చిన్న మంత్రాన్ని మీరు మనసులో జపించేయండి. ఓం గణపతియే నమః, ఓం గణపతియే నమః. మీరు అష్టోత్తరం చదవచ్చు, సతనామాలు చదవచ్చు, కానీ చదువుకోండి. వచ్చేటప్పుడు, అంటే మంత్రం చదువుకున్నారు, మీరు ఇంటికి వచ్చేటప్పుడు మీరు స్వామివారి దగ్గర 2 చెవులు పట్టుకోండి, మీ చెవులు 2 పట్టుకొని 3 గుంజీలు తీయండి. గుంజీలు అంటే మాత్రం పూర్తిగా తీపని పర్వాలేదు, చెవులు పట్టుకొని స్వామివారిని ఒక్క
అర నిమిషమైనా సరే చెవులు పట్టుకొని మనసులో క్షమాపణ కోరుకోండి. విఘ్నాలు రాకుండా తీరిపోవాలంటే ఏదైనా ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు రాకుండా ఉండాలి, ఈ సంవత్సరం మొత్తం బాగుండాలని మనసులో బలంగా సంకల్పించుకోండి. మీరు ఏమి దొరికినా దొరకకపోయినా, ఒకవేళ గరగగడ్డి దొరకలేదు, చెరుకు గడ దొరికినా పర్వాలేదు, సరే గుడికి వెళ్ళే అవకాశం లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇంటి దగ్గరే అర్ఘ్యం ఇవ్వండి. అలాగే ఇంటి దగ్గర మీరు అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఆవు నేతితో, మీ ఇంట్లో వెండి ప్రమిదలు కనుక ఉంటే వెండి ప్రమిదల్లో ఆవు నేతితో గణపతి పటం ముందు దీపారాధన చేయండి. దీపారాధన చేసి మనసులో అన్ని కార్యాలు సిద్ధించాలని కోరుకోండి. అలాగే ఇంటి దగ్గర మీకు గులాబీ పూలు ఉంటే గులాబీ పూలు సమర్పించండి, గరకగడ్డి ఉంటే గరకగడ్డి సమర్పించండి, ఎర్రటి వస్త్రాలు మ్యాక్సిమం ఎర్రటి వస్త్రాలు ధరించండి. అలాగే కానీ అంటే ఒకవేళ ఎర్రటి లేకపోతే మీరు పసుపు కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ వేసుకోండి, తెలుపు అయినా వేసుకోవచ్చు, నలుపు మాత్రం వేసుకోవద్దు, అది గుర్తుంచుకోండి. అలాగే మీరు ఇంటి దగ్గర దీపారాధన చేసిన తర్వాత నైవేద్యంగా మీరు కుడుములు ఉండ్రాలు పెట్టవచ్చు. ఒకవేళ అది కూడా మీకు అందుబాటులో లేకపోతే మీకు గరగగడ్డ అందుబాటులో లేదు, ఈరోజు సాయంత్రం ఏదైనా చెరుకు రసం తీసి బండి దగ్గరైనా ఒక చెరుకు గడ తీసుకోండి, చెరుకు గడ తీసుకొని స్వామివారికి సమర్పించండి. సమర్పించి మనస్ఫూర్తిగా స్వామివారి నామాన్ని ఒక 10 నిమిషాల సేపు మీ ముఖం తూర్పు వైపుకు పెట్టి స్వామివారి ఎదురుగా పెట్టి దీపం వెలుగుతున్నంతసేపు ఆవు నెత్తితో వెలిగించండి. మీరు ఏదైతే కోరుకుంటారో సకల కోరికలు సిద్ధించాలని కోరుకోండి. ఇలా మీరు రేపు అన్ని రోజులు చేసినా చేయకపోయినా రేపు ఒక్కరోజు ఈ చిన్న పరిహారం చేస్తే చివరికి ఎర్రటి పువ్వులు కానీ గరకగడ్డి కానీ స్వామివారికి సమర్పించి, దుర్వ అంటారు, సమర్పించి కనుక మీరు చేసినట్లయితే మీరు అష్టనిధులు నవనిధులు అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. ఇది మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు. మీరు రేపు విగ్రహం పెట్టుకుంటాం గురువుగారు, మేము పూజ చేసుకుంటాం, అక్కడ కూడా చెయ్యవచ్చు. ఇది మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అన్ని రోజులు చేసినా చేయకపోయినా రేపు మాత్రం ఖచ్చితంగా ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. ఎందుకంటే ఒక్కొక్క రోజుకి మనకి విశేషమైన శక్తి ఉంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా పనిచేస్తే, అంటే మన ప్రయత్నాన్ని చేస్తూ ఉంటే ఫలితం వస్తుంది. రేపు ఈ నవరాత్రి సమయాల్లో మీ ఇంటిలో ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము స్వామివారికి ఆవు నిత్యత దీపారాధన చేశారనుకోండి, మీ మనసులో ఉన్న ఏదైతే కార్యాలు, అన్ని పనులు పూర్తవడం లేదు, ఆ పనులన్నీ పూర్తవుతాయి, పూర్తయ్యే మార్గాలు కూడా తెలుస్తాయి, పేదరికం తొలగిపోతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది, శత్రువులు నివారింపబడతారు, అలాగే మీకు చక్కగా తేజోవంతమవుతారు, మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది, దివ్యమైన జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, రేపు ఒక్కరోజు వినియోగించుకోండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.